అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళు బాగున్నారా? మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ బిర్యానీ ఇది అయితే బాగుంది కదా వీడియో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలకి అయితే స్కూల్ ఉంది ఈరోజు, రెడీ అయ్యారు అందులోని. ఇంకా వాళ్ళకి వచ్చేసి టిఫిన్ అయితే ఏం లేదు, మార్నింగ్ పూట ఇంకా ఫ్రూట్స్ పెట్టి పంపిస్తున్నాము. ఆయనకి రేహాన్కి వచ్చేసి విటమిన్స్ తక్కువ ఉన్నాయంట, కళ్ళు బాగా పెట్టామని చెప్పారు. అందుకోసమే ఇంకా నేను ఆపిల్ పెట్టి పంపించాము. ఈరోజు వచ్చేసి ద్రాక్ష పంపిస్తున్నాను. ఇంకా అయానేమో బనానా తింటాడు, అంటే అరటిపండు తింటాడు. వాడికి అరటిపండు కడిగి వీటిని బాక్స్ వేసి పెడదాం. దాన్ని కడగాల, తూరిస్తే పోదు. రోజు కలిగిన పంపిస్తాను. ఎదురాని బుక్ ఇవ్వడానికి అనుకుంటే రేషన్ కార్డు తీసుకొచ్చుకోవాలి అంటున్నా. మధ్యాహ్నం వచ్చేసి వంట అన్నం చేసుకున్నాము. అండ్ ఇంట్లోకి సాంబార్ చేసుకున్నాం. పిల్లలతో వచ్చి తినేసినారు. వచ్చేటప్పుడు వాళ్ళు కలింగర పండు తీసుకొచ్చుకున్నారు. ఇంకా మా ఆయన రేవణూరుకు వెళ్ళేసి వచ్చారు. ఇద్దరు దూతలు ఇడున్నారు. బట్టలు అయితే పిండేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ ఉన్నాయి. అందుకు వచ్చేసి పాడేసేటివి మొత్తం చిరిగిపోయినాయి. బాబా కలింగర పండు ఇది సానే పిల్ల చేసింది, మనం తలగించుకోవాలంట. ఇట్లా
మంచి చేసింది కదా. సగం పోయి అత్త కదా నీట చెక్కు అట్లా. దాన్ని దోపు లోపల లోపలిగా దొబ్బుకుంటున్నాం కానీ ఎదగానే అందులే అనుకుంటున్నా. తీయలేకుండా వాపస్ తీసుకుంటాడా? రేషు రన్ రేషు ఆయన దా వాటర్ మీద రన్. తీసుకో ఉప్పు తీసుకో. తీయగుందా? వాడు తీయ ఉన్నా తీయలేకపోయినా బాగుందంటాడు, ఎందుకంటే వాడికి కలింగర పండు అంటే ఇష్టం కాబట్టి. ఆయన తీసుకో నువ్వు సెల్లు మళ్ళొద్దురా. రేషు డ్రెస్ మీద వేసుకోకు. మంచిగా ఉందా? అన్న అట్నా కట్ చేయొచ్చు కదా, తింటారు. తీయగున్నట్టుందో చెప్పుమా. ముందు తీయాలా? Right.